హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి, భువనగిరి స్వర్ణగిరి టెంపుల్. సో మేము జేబీఎస్ నుంచి భువనగిరికి ఫస్ట్ బస్సులో వచ్చాము, ఫ్రీ బస్. అండ్ భువనగిరి బస్ స్టాప్లో దిగినాక అక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉన్నాయి టెంపుల్కి. సో ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము. కొంచెం ముందుకలా వెళ్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ దేవతలు కనిపిస్తారు ఎంట్రెన్స్లో. అలా కొంచెం ముందుకెళ్ళామంటే శ్రీవారి పాదాలు ఉంటాయి, చాలా పెద్దగా కట్టారు, చూస్తుంటే చాలా మస్త్ అనిపించింది. దర్శనం చేసుకోండి శ్రీవారి పాదాలని. శ్రీవారి పాదాలను దర్శనం చేసుకున్నాక అలా కొంచెం ముందుకెళ్తే మనకి స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇలా మనకి 108 స్టెప్స్ ఉంటాయి. మరి స్టెప్స్ లాగా ఉండవు, నార్మల్గా నడిచినట్టే ఉంటుంది, ఫ్లాట్గా ఉంటాయి. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలా స్టెప్స్ దాటుకొని వెళ్తూ ఉంటే మనకి దశావతారాలని కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. అలా దశావతారాలను దర్శించుకొని వెళ్ళాక మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్, కౌంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాము. మాకు దర్శనానికి 1.5 hours టైం పట్టింది. వీకెండ్ కాబట్టి చాలా జనాలు ఉన్నారు, సో అందుకే అంత టైం పట్టింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గంట, ఇది మెయిన్ స్పెషల్. ఇక్కడ చాలా కేజెస్తో చేశారంట. మనం ఒక్కసారి ఇట్లా గంట కొడితే మనకి 1 minute వరకు సౌండ్ అనేది వినిపిస్తుంది. అండ్ హనుమాన్జీది కూడా విగ్రహం చాలా పెద్దగా ఉంది, చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఫైనల్గా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.